సో ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కూడా ఎక్కువ గురక పెడతా ఉంటారని అంటే నాకు వచ్చినటువంటి కంప్లైంట్స్లో ఎలా ఉంటుందంటే ఈయన నార్మల్గా బాగానే ఉంటారండి బట్ ఆల్కహాల్ కానీ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ గురక సౌండ్ ఎక్కువ వస్తుంది అనేటువంటిది ఒక కంప్లైంట్ ఈ ఆల్కహాల్కి ఈ గురకకి ఏంటి సంబంధం అంటే బేసిక్గా గురక రావడానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అండ్ క్రైటీరియాస్ మనం తీసుకున్నట్టు కరెంట్ జనరేషన్ తీసుకోండి సార్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి అందరూ ఆల్కహాల్కి అడెక్ట్ అవుతున్నారు పిల్లలు కూడా స్మోకింగ్ కూడా చేస్తున్నారు సో ఈ స్మోక్ చేయడం వల్ల కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ అని మీరు ఇందాక చెప్పినట్టు స్లీపింగ్ పొజిషన్ మనం పడుకునే విధానం బట్టి మనకి ఏదైనా గురకు అనేది ఎఫెక్ట్ అవుతుంది బేసిక్గా ఆల్కహాల్ ఎందుకు ఎక్కువ కన్సెప్షన్ చేసినప్పుడు వల్ల ఏంటంటే బాడీలో ఉన్న హార్మోన్స్ లివర్స్ దగ్గర డ్యామేజ్ అవడం వల్ల అండ్ నా మాజర్ మన ట్రాక్ ఈసో ఫ్యాగెస్ ట్రాక్ అనేది వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది బికాస్ అంటే ఆసిడ్ కంటెంట్ వల్ల స్మోక్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్మోక్ మనకు వెళ్ళి లోపల ఉన్న బ్రాంకియాట్స్ లంగ్స్లో ఉన్న బ్రాంకేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంకియల్స్ బ్రాంకియట్స్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి ఓకే సో దీనివల్ల కావాల్సిన ఇన్సఫిషియంట్ ఆఫ్ ఆక్సిజన్ లంగ్స్ వరకు వెళ్ళదు సో దానివల్ల అనేది ఈ లంగ్స్ ఎలాకపోవడం వల్ల ఈ బ్రాంకెట్స్ అన్ని క్లోజ్ అయిపోయి సో ఇన్సఫిషియంట్ ఆప్షన్ వల్ల వాళ్ళకి అనేది ఈ సౌండ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది సో మేజర్గా ఈ క్రైటీరియా ఎవరైతే ఉన్నారో స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ స్లీప్ ఇంప్రాపర్ పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ ఎక్కువ తరచుగా చూస్తాం ఈ గురక అనే సమస్య అంటే బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒబిసిటీయే ఈ గురక కారణం అని చెప్తున్నారు అలా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అది మేజర్ రీజన్ అనుకోవాలి అది కాకుండా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మన ఒబేసిటీ లావు ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం మరి వాట్ అట్ సన్న సన్నగుణాల దగ్గర కూడా చాలా మనం చూస్తూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్ మార్క్ మీకనే కాదు అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది అయ్యో మా కొడుకుకి ఇరవై నాలుగు సంవత్సరాలు సన్నగున్నాడు వాడికి ఇప్పటికే గురుకు పెట్టేస్తున్నాడు అని ఒక అంటారు కొంతమంది ముప్పై సంవత్సరాలు వచ్చిన సన్నగా ఉంటారు వాళ్ళు గురుకు పెడతారు ఎందుకు అంటే ఇందాక మన మాట్లాడినట్టు సైనస్ ఇష్యూ అనేది వాళ్ళకి ఒకటి ట్రాక్ లో ఒకటి ఇష్యూ ఉంటుంది లేదా వాళ్ళకి దగ్గు జలుబు రావడం వల్ల కొంతమందికి ఈ రీసెంట్ కోవిడ్ తర్వాత మనం ఒక ఏంటంటే మూడు నెలలకు ఒకసారి జలుబు దగ్గు అనేది కామన్ అయిపోయింది అందరికీ దానివల్ల ఏంటంటే మీ థైరాయిడ్ కానీ ఈ వ్యాగ్స్ ట్రాక్ కానీ నాజల్ ట్రాక్ డ్యామేజ్ డామేజ్ అవుతుంది బాగా వాళ్ళకి ఓకే సో దానివల్ల వచ్చేలోపు వాళ్ళ పాసెస్ చాలా స్లో అయిపోయింది సో దీనివల్ల కూడా లీన్ పేషెంట్స్ లో మనం ఇది చూస్తున్నాయి బట్ దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు అండి మనం ఈ ఒబేసిటీలో కన్నా దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు పర్టికులర్ మన ఒక హెల్త్ కాన్సన్ట్రేషన్ కానీ న్యూట్రిషన్ వాళ్ళని కలిస్తే మాత్రం దీనికంటూ మనకు ఒక రిజల్ట్ వస్తుంది ప్రాబ్లమ్ ఉండదు